నమస్తే అమ్మా. నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న వచ్చిన దగ్గర నుంచి 6 సంక్షేమ పథకాలు అని తీసుకొచ్చారు, అందులో మీకు ఎన్ని అందాయి? ఏం చెప్తుండే కదా బిడ్డ, ఇప్పుడు చెప్పు చేస్తుండొచ్చు ఇక మళ్ళీ. ఇప్పుడు అంటే ఇందులో మనకి రైతు రుణమాఫీ అని ఇచ్చాడు, 2 లక్షలకి 1.5 లక్షలు అందింది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇస్తా అంటుండ కాబట్టి ఇక మాకు అదే నమ్మకం ఉంది. అయితే ఆడవారికి 2500 ఇస్తానని హామీ ఇచ్చాడు, మరి దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇంతవరకు దాని అదే ఆలోచన చేస్తున్నాము, ఇస్తాడా మరి ఇయ్యడా అని. మీరు ఇస్తారనుకుంటున్నారా? ఇయ్యడానికి ఇస్తాడని గ్యారంటీ. అంటే ఇప్పుడు ఈ ఉచిత కరెంటు, ఈ హామీలు ఇవేవి ఇవ్వకపోతే మనకి లాస్ట్ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వంలో అవన్నీ ఇవ్వకుండానే మంచి 10 ఏళ్ళ పరిపాలన జరిగింది. ఇస్తేనే మంచిది కదా బిడ్డ, ఇయ్యాలి ఆయన, ఇయ్యాలి, ఇస్తేనే మంచిది. ఇంకేం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? బిడ్డ మంచిగా చెయ్యాలి, వచ్చినందుకు మంచిగా చెయ్యాలి. మంచిదంటే అందరు మంచిగా సౌకర్యాలు చేయాలి. ఉచిత బస్సు ఇక అవసరం ఉన్నాను పోతారు, వస్తారు కదా బిడ్డ. అంటే ఇప్పుడు ఉచిత బస్సు వల్ల ఆడవారంతా కూడా రోడ్డు మీదకి వచ్చి పని లేకపోయినా కానీ బస్సులో వెళ్తున్నారు అని వినిపిస్తుంది. అదైతే నిజమే, నిజంగా తిరుగుతారా? తిరుగుతులేరా బిడ్డ. థ్యాంక్ యూ.